గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు ఫస్ట్ కార్తీక సోమవారం అని తెలుగు వాళ్ళ అందరికీ మీరు పూజ చేసుకున్నారా? నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నాను, తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చాను అనమాట. అంతే, అందరూ పూజలవి వీడియోలు అన్నీ పెడుతూ ఉంటారు, నాకు ఎందుకో పెట్టాలంటే కొంచెం భయం అనిపిస్తుంది. పూజ ఈ సో పర్సనల్ అనిపిస్తుంది అనమాట నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పూజ చేసుకోవడం ఇష్టం, ఒక్కొక్కరికి చాంటింగ్ చేయడం ఇష్టం, ఒక్కొక్కరికి మెడిటేషన్, ఒక్కొక్కరికి అఫర్మేషన్స్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టము. సో నాకు ఎందుకు పూజలు ఇవన్నీ చూపించాలంటే చాలా భయం వేస్తుంది అనమాట, అందుకోసం ఎక్కువ పెట్టను. అందుకని ఈరోజు కార్తీక మాసం ఈ మంత్ మొత్తం చాలా చాలా మంచిది. మనము స్పిరిచువల్గా ఎటైనా వెళ్ళాలి, స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ చూపించాలి అనుకుంటే ఈ మంత్ చాలా చాలా మంచిది అనమాట. ఈ మంత్ వైబ్లోనే, అట్మాస్ఫియర్లోనే ఆ స్పిరిచువాలిటీ అనేది ఉంటుంది. ఎక్కడ చూసినా మనకి స్వామి మాల వేసిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, ఎక్కడ చూసినా మంచిగా అందరూ కార్తీక మాసం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, వనభోజనాలు చేస్తూ ఉంటారు. ఇలాగ ఈ మంత్ అన్నది స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉండే మంత్ అనమాట. మనం హ్యాపీగా గుళ్ళుకి వెళ్ళొచ్చు, తర్వాత జ్యోతులు వెలిగించవచ్చు, దీపాలు వెలిగించవచ్చు. దిస్ ఈస్ వెరీ స్పిరిచువల్ మంత్ అని చెప్పచ్చు. సో మీరు ఎప్పుడైనా చేస్తారో కార్తీక మాసం అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పెళ్ళికి ముందైతే కార్తీక మాసం చాలా స్ట్రిక్ట్గా పాటించేవాళ్ళం, లైక్ 4 సోమవారాలు మినిమం. అంటే ఒక్క సోమవారం ఎలా అయినా మిస్ అయిపోద్ది కదా మనకి. నా మిస్ అయిన సోమవారం కాకుండా కనీసం 3 సోమవారాలు గ్యారంటీగా నేను ఫాస్టింగ్ ఉండేదాన్ని. తర్వాత కాలేజ్కి వెళ్ళేదాన్ని. అప్పుడు కాలేజీలో కూడా అందరూ ఫాస్టింగ్ ఉంటే, నేను చదివింది డిగ్రీ వచ్చేసి ఉమెన్స్ కాలేజ్లో కాబట్టి మోస్ట్లీ గర్ల్స్ అందరూ అక్కడ అందరూ ఫాస్టింగ్ అని చేసేవాళ్ళు. మా ప్రిన్సిపల్ సార్ కూడా, మా ప్రిన్సిపల్ మేడం కూడా ఫాస్టింగ్ చేస్తున్నామని ఆ రోజు ఒక తొందరగా, అంటే లాస్ట్ 2 పీరియడ్లు క్యాన్సిల్ చేయడం, మేము అందరం చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట కాలేజ్ టైంలో. బట్ ఇప్పుడు నేను అసలు చేయలేకపోతున్నాను, బాడీలో స్టామినా తగ్గిపోయిందో మరి ఏం జరిగిందో తెలీదు. నాకు 11 అయితేనే కళ్ళు తిరిగేస్తున్నాయి అన్నమాట. మేబీ అప్పుడు మనం ఫాస్టింగ్ చేస్తే ఏంటి, లైక్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నవి ఉండవు కాబట్టి మన మట్టుకి మనం, లైక్ మన కాలేజ్, మన చదువు అంత చూసుకునే వాళ్ళం, మిగతాది మమ్మీ చూసుకుంటుంది. వచ్చినప్పటికీ ఫుడ్ ఉంటుంది, తక్కువని తినేవచ్చు, హ్యాపీగా. రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల ఎనర్జీ అన్నది సేవ్ అయ్యి ఉంటుందేమో. బట్ ఇప్పుడు నేను అస్సలు చేయలేకపోతున్నాను. అప్పుడప్పుడు కొంతమంది మంచిగా ఉపవాసాలన్నీ చేస్తుంటే అప్పుడప్పుడు జెలస్ కూడా ఫీల్ వస్తుంది అనమాట. అరే వీళ్ళకి ఇంత స్టామినా ఎక్కడి నుంచి వస్తుందబ్బా, ఇన్ని పూజలు ఇన్ని ఎలా చేయగలుగుతున్నారు, వీళ్ళకి అసలు ఎంత బలం ఎక్కడి నుంచి వస్తుంది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. చాలా అంటే చాలా తగ్గిపోయింది. 11 o'clock కల్లా బ్రేక్ఫాస్ట్ పడకపోతే ఏంటేంటో అయిపోతుంది అనమాట. సో నేను ఒక వచ్చిన వెంటనే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక పొటాటో శాండ్విచ్ చేసుకున్నాను. ఏం లేదు, పొటాటోస్ బాయిల్ చేసి అందులో ఉప్పు కారం తర్వాత కొంచెం మ్యాగీ మసాలా యాడ్ చేశాను అంతే. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అవి శాండ్విచ్లు చేసుకుని తినేసాను అనమాట. నేను ఈరోజు ఆనియన్ వేయలేదు, జస్ట్ నార్మల్గా తీసాను. ఏదో ఒక క్రంచ్ ఉండాలి కదా అని చెప్పి నేను ఏంటి కొంచెం స్వీట్ కార్న్ వేసాను. స్వీట్ కార్న్ నాకు ఎందుకో తినాలనిపించలేదు కొంచెం వేసిన తర్వాత. సో నేను ఏం చేశానంటే, మన కారం పోసం మిక్స్చర్ ఉంటుంది కదా ఫ్రమ్ హల్దీరామ్, అది కొంచెం వేసి కల్పిస్తే తినసాను అనమాట. సో చిన్న చిన్న ట్రిక్స్ అనేవి చేయాల్సి వస్తుంది. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, అప్పుడే నవంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సంవత్సరం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, నేను ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు, సంవత్సరాలు మాత్రం వెళ్ళిపోతూనే ఉంటున్నాయి. సో ఈ డైరీలోని నవంబర్ చూస్తే నేను షాక్ అయిపోయాను అనమాట. ఏంటి నవంబర్ వచ్చిందా, ఇంకొకసారి ఇప్పుడు వెళ్ళి 23 రాయాలా, ఓరి దేవుడా అనిపించింది. అండ్ నవంబర్ కోసం ప్రిపరేషన్స్ చేస్తూ ఫస్ట్ నెయిల్స్ షేప్ చేసుకుందాం. చాలా ఐ థింక్ 3 నెలల 4 నెలల తర్వాత నాకు గోర్లు పర్ఫెక్ట్గా పెరిగాయన్నమాట. అప్పుడు నేను జెల్ పాలిష్లు పెట్టించుకున్న తర్వాత ఇది ఫస్ట్ టైం స్ట్రాంగ్గా నా నెయిల్స్ ముందు ఎలా ఉండేవో అలా గ్రో అయ్యాయి. ఇప్పటి వరకు అయితే పెచ్చులు ఊడిపోయేవి, లేకపోతే ఏదో ఒకటి మొత్తానికి అయ్యి ఆ గోర్లు అన్నవి 10,000కి ఒక్కలా వచ్చేవి కావు, చాలా వీక్ అయిపోయింది. అదే అనుకున్నాను అనమాట, ఏంటి ఒక్కసారి నేను జెల్ నెయిల్ పాలిష్, బేసిక్ జెల్ నెయిల్ పాలిష్ పెట్టించుకుంటేనే నా గోర్లు ఇలా అయిపోయి, అందరూ ఏంటేంటో చేంజ్ చేసుకుంటున్నారు, వాళ్ళందరూ అంత స్ట్రాంగ్ మనుషులా లేదా నేను అంత వీక్ మనిషినా అన్నది నాకు అసలు అర్థం అవ్వట్లేదు అనమాట.
మళ్ళీ లాంగ్ టర్మ్లో తీసుకుంటే ఎవరైతే ఇవన్నీ ఎక్కువ చేసుకుంటున్నారో వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి అప్పుడు చాలామంది యూట్యూబర్లు ఆ మధ్యలో అంతా ఎవ్రీ మంత్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకునే వాళ్ళు, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక 6 నెలలు అలా చేసిన తర్వాత వాళ్ళు గ్యారంటీగా ఏదో ఒక స్టోరీలోనే ఎక్కడో ఒక దగ్గర పెడుతున్నారనమాట, లైక్ నెయిల్స్లోంచి రక్తం వస్తుంది, నా గోర్లు చాలా వీక్ అయిపోయాయి అనేసి. సో ఎంతవరకు అవసరమో అంతే చేయాలి, మరీ ఎక్కువ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎన్ని ఉన్నా, ఏ వచ్చినా ఏ వెళ్ళిపోయినా, మనం ఉండేది మాత్రం ఈ బాడీలోనే. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అవర్ బాడీ అని అనిపించింది. అండ్ నేను నవంబర్ది అఫర్మేషన్స్ రాస్తున్నాను, లైక్ ఎవ్రీ మంత్ లాస్ట్ డే నా కోసం అంటూ కొంచెం మూడ్ టోన్ అంటాం కదా అలాగా. ఈ మంత్ నేను అనుకుంటున్నాను ఫోకస్ ఆన్ మై సెల్ఫ్, నాట్ ఆన్ అదర్స్, ఇంకా మిగతా వాళ్ళు కాదు నేను. కొన్ని రోజులైనా నా గురించి ఆలోచించాలి, మా గురించి కాకుండా. చిన్నప్పటి నుంచి మనకి ఎక్కించారు ఎప్పుడు మనం మన గురించి మన 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 అని అనుకోవాలి, నా అని ఆలోచిస్తే అది నీకు స్వార్థం, నా అనుకుంటే అది నీకు యు విల్ నాట్ బీ ఏ గుడ్ మదర్ గుడ్ వైఫ్. ఎప్పుడు మనం మన ఫ్యామిలీ బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన మొగుడు బాగుండాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా అనుకుంటాం. బట్ ఈ మంత్ నాకు ఎందుకో మనకన్నా నా మీద ఎక్కువ ఫోకస్ చేయాలనిపిస్తుంది అనమాట. సో మార్నింగ్ ఎండలో నేను గుడికి వెళ్ళి వచ్చానా, మొహం అంతా కూడా అదొకలాగా వేడిగా అనిపిస్తుంది. సో నాకు అనిపించింది లెట్స్ గెట్ సమ్ సెల్ఫ్ కేర్ డన్ అనేసి. సో నేను ఈ ఫేస్ ప్యాక్లు, ఇవి రకరకాల ఫేస్ ప్యాక్లు ఉంటాయి కదా మీకు తెలుసు కదా, పర్టికులర్లీ ఏం కాదు, ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్పటికే అవైలబుల్గా ఉంది అది వేస్తాను. ఐ థింక్ ఇది కామా ఆయుర్వేదతో ట్రైబ్ కాన్సెప్ట్స్తో, మరి ఆ డబ్బా అయితే ట్రైబ్ కాన్సెప్ట్స్ది, ఆ లోపల పౌడర్ దేందో మన నాకు గుర్తులేదు, ఎప్పుడో పౌడర్ మార్చినట్టు గుర్తొస్తుంది ఎందుకంటే దాని స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో ఇది అప్లై చేస్తాను. నాకు అప్లై చేసిన తర్వాత అనిపించింది ఇది అసలు ఫేస్ ప్యాకే కాదేమో, ఇది హెయిర్ ప్యాక్ ఏమో, నేను ఆ డబ్బా నుంచి ఈ డబ్బాలోకి చేంజ్ చేసినప్పుడు ఇది హెయిర్ ప్యాక్ అయ్యి ఉంటుంది అని నాకు ఎందుకు అనిపించింది అనమాట. ఎందుకంటే దీంట్లోని మెంతుల్ది స్మెల్ చాలా వస్తుంది, అండ్ రాసుకుంటున్నప్పుడు కూడా చాలా స్లిప్పరీగా అనిపించింది, అంటే మెంతులు మెంతుల్లాగా అనిపించింది అనమాట. తెలీదు ఫేస్ ప్యాకో మరి హెయిర్ ప్యాకో తెలీదు, మొత్తానికి ఫేస్కి అయితే అప్లై చేస్తాను. 10 నిమిషాల తర్వాత చూద్దాం అది ఏం చేస్తుందో నా స్కిన్ని. అండ్ ఫేస్ ప్యాక్ పెట్టుకుని అలాగే కూర్చోవడం ఎందుకు, కూకు ఎఫ్ఎంలోని మనం మంచిగా యాదగిరి. సో ఇప్పటికే మీ అందరికీ కూకు ఎఫ్ఎం గురించి పక్కా తెలుసు, మీకు తెలియని వాళ్ళు ఉంటే మరొకసారి చెప్పేస్తాను. కూకు ఎఫ్ఎంలోని 10,000+ ఆఫ్ అవర్స్ ఆఫ్ కాంటెంట్ ఉంటుంది, మీరు ఇక్కడ ఈ ఆడియో బుక్స్ అన్నవి మంచి మంచి బుక్స్ అన్నవి వినొచ్చు మీ ఓన్ రీజనల్ లాంగ్వేజ్లో, తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఇలా ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు వినొచ్చు అనమాట. సో మీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ ఎప్పుడైనా ఎక్కడైనా వినగలుగుతారు. కూకు ఎఫ్ఎంది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1 ఇయర్కి 399 రూపీస్, బట్ నా కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు 50% డిస్కౌంట్ వచ్చి మీకు 199 రూపీస్కి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అనేది దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, అక్కడ మీరు క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేసి 199 రూపీస్కి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు. ఈరోజు బుక్ రికమెండేషన్లో యాదగిరి గుట్ట గురించి ఈ బుక్ రికమెండ్ చేస్తున్నాను. ఈ బుక్ చాలా బాగుంటుందండి, మనకి స్మూత్ ఇన్కమింగ్ వాయిస్ లోని మనకి యాదగిరి గురించి మొత్తం డీటెయిల్ గా చెప్పారు. మీరు ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు హ్యాపీగా మీరు విన్నారంటే మీ మైండ్ కి మనశాంతి, మీకు బోర్డకి నాలెడ్జ్ రెండు వచ్చేస్తాయి అన్నమాట. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం. ఉగ్రుడు ధైర్యవంతుడు మహావిష్ణువు ముఖం నలుమూలలా అగ్నిలా ప్రకాశించేవాడు, భయపెట్టే నరసింహ భగవానుడు ప్రతి ఒక్కరి. అంతేకాకుండా కూకు ఎఫ్ఎంలోని న్యూగా ఏదైనా లాంచ్ అయితే బుక్ అన్నది మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ లెర్నింగ్. మీకు ఏ టైంలో నచ్చితే మీ మనసుకి నచ్చిందే వినండి కూకు ఎఫ్ఎంలోని, మిగతావన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటుగా కూకు ఎఫ్ఎం సజెషన్ ఫామ్ ఒకటి పెడతాను, మీరు ఏవైనా కూకు ఎఫ్ఎంకి సజెస్ట్ చేయాలనుకుంటే ఆ ఫామ్ని ఫిల్ కూడా చేయొచ్చు. అండ్ తర్వాత మీరు ఏ బుక్ కూకు ఎఫ్ఎంలో విన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి.
సో అది మంచిగా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉయ్యాలు ఊగుతూ హాయిగా ఈ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఉయ్యాలు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మనకు కొంచెం గ్రావిటీ నుంచి అది వేరేగా ఉంచుతుంది కదా, మన మైండ్ కూడా బాగా అనిపిస్తుంది, ఒక ప్రశాంతత వస్తుంది. ఐ థింక్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అవ్వడం వల్ల పెద్దగా నా ఫేస్ మీద ఏమి ప్రాబ్లం చూపించలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా క్లీన్ అయింది. ఐ థింక్ అది ఫేస్ ప్యాకే అనుకుంటున్నాను, కన్ఫ్యూషన్ అనేది పోయిందనమాట. దాని తర్వాత తప్పకుండా అప్లై చేయాలి టోనర్. టోనర్ అప్లై చేస్తే ఏంటి, మనకు కొంచెం కామింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. మీరు కనుక ఎక్కువ డ్రై స్కిన్ వాళ్ళైతే టోనర్ చాలా చాలా మంచిది. మీ మాయిశ్చర్ ఏదైతే మన ఫేస్ ప్యాక్స్ అవి రిమూవ్ చేస్తాయో అవి మళ్ళీ వీటిని అప్లై చేస్తుంది. అండ్ ట్యాప్ 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 చేయడం వల్ల అది లోపల వరకు వెళ్తుంది అనమాట. దాని తర్వాత మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. నేను ఈ బయోడామా మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ ఇప్పటి వరకు నేను యూస్ చేసిన వాటిల్లోని. చాలా అంటే చాలా మాయిశ్చరైజింగ్గా ఉంది. ఇఫ్ యు ఆర్ డ్రై స్కిన్ పర్సన్ ఒకసారి ట్రై చేయండి, ఇది సూపర్ అంటే సూపర్ ఉంది, మీరే నాకు చెప్తారు. బయోడామా ప్రొడక్ట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. తర్వాత మంచిగా ఫోర్ హెడ్కి అప్లై చేసి ఇప్పుడు నేను కుషాల్ని తీసుకురావడానికి ఎండలో వెళ్ళాలన్నమాట. సో మంచిగా సన్స్క్రీన్ కూడా అప్లై చేసుకుందాం. సన్స్క్రీన్కి వచ్చేసి నేను ఇది యూస్ చేస్తున్నాను, ఇది ఎక్వాలజికా, అది ఇది కూడా చాలా బాగుందండి. ముందు అసలు వైట్ క్యాస్ట్ ఉండదు అనమాట, నీట్గా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఇది నా సింపుల్ సెల్ఫ్ కేర్ మార్నింగ్ రొటీన్ అనమాట. అది ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ నవంబర్ ప్లాన్స్ ఏంటి అన్నది కూడా నాతో షేర్ చేయండి. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉండండి.